లాక్డౌన్ కాలంలో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం కొన్ని ప్యాకేజీలను ప్రకటించింది. జనధన్ సొమ్మును కూడా తమ తమ అకౌంట్లలో జమ చేస్తోంది. వివిధ రంగాలకు చెందిన వారిని ఆదుకునేందుకు స్పెషల్ ప్యాకేజీని కూడా అనౌన్స్ చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి తమ ఖాతాలో 5000 రూపాయలు జమ అవుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వైరల్ అవుతున్న ఈ వార్తల వెనకాల నిజాలేంటి? కరోనా వైరస్ విస్తరించకుండా దేశంలో లాక్డౌన్ విధించారు. దీంతో 2 నెలలుగా జనం ఇంటికే పరిమితమయ్యారు. లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో ప్రజలు రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. లాక్డౌన్తో ఉపాధి లేక పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. వారిని ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఆర్థిక సాయం అందజేస్తోంది. అర్హులైన వారికి దశల వారీగా అకౌంట్లలో డబ్బు జమ చేస్తోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గండ నుంచి గట్టెక్కేందుకు పేదలకు ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వార్త సోషల్ మీడియాలో ముమ్మరంగా ప్రచారంలోకొచ్చింది. లాక్డౌన్ రిలీఫ్ ఫండ్ కింద అర్హులైన ప్రతి పౌరుడికి ఫెడరల్ గవర్నమెంట్ 5000 రూపాయలు ఇస్తుందన్నది దాని సారాంశం. ఇంకేముంది, ఈ వార్త తెగ వైరల్ అయింది. నెటిజన్లు బాగా షేర్ చేశారు. ఆ అమౌంట్ను తాము ఎలా పొందామో కూడా కొందరు పోస్ట్ చేశారు. కష్టకాలంలో డబ్బులొచ్చాయని థ్యాంక్స్ కూడా చెప్పారు. అయితే 5000 రూపాయల డబ్బును మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాలి అంటూ మరికొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. మీరు భారత పౌరుడైనా, లాక్డౌన్ నుంచి గట్టెక్కడానికి సుమారు ఎంత డబ్బు అవసరం, ఈ 5000తో ఏం చేస్తారు తదితర ప్రశ్నలు అందులో ఉన్నాయి. వీటిని పూర్తి చేశాక 7 వాట్సాప్ గ్రూపులకు ఫార్వర్డ్ చేయాలని ఆ వెబ్సైట్ సూచించింది. మీ ఖాతాలో డబ్బు పడాలంటే మీ అకౌంట్ నెంబర్, బ్యాంకు పేరు కూడా తెలపాలని అందులో ఉంది. చివరికి కాంగ్రాట్స్, మీకు అభినందనలు. 5000 రూపాయలు లాక్డౌన్ రిలీఫ్ ఫండ్కు మీరు అర్హులంటూ మెసేజ్ వస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలన్నీ అబద్ధమని తేలిపోయింది. ఆ పోస్టులో చెప్పింది ఏమాత్రం నిజం కాదని వెల్లడైంది. కావాలని సోషల్ మీడియాలో కొందరు అలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని రూఢి అయింది. ఆ పోస్టులో FB అంటే ఫెడరల్ గవర్నమెంట్ అనుంది. అది ఏ ఫెడరల్ గవర్నమెంటో తెలపలేదు. ఆ లోగో కూడా ఇండియాకు సంబంధించింది కాదు. అది నైజీరియా అధ్యక్షుడి రాజముద్రను పోలి ఉంది. అలాగే ప్రశ్నలడిగిన వెబ్సైట్ URL కూడా భారత ప్రభుత్వానికి సంబంధించింది కాదు. అది దక్షిణాఫ్రికాకు చెందిన లింక్గా తేలింది. సో ఎవరూ కూడా ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మద్దు. తొందరపాటులో మీ వివరాలన్నీ వేరే వారికి చెబితే భవిష్యత్తులో అది మీకే ప్రమాదం. కాబట్టి ఇలాంటి నకిలీ వార్తల్ని చూసి మోసపోవద్దు.